తెలంగాణలో బారాసవెల్లి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టినంత మాత్రాన ఎలాంటి మార్పు రాలేదని ప్రధాని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బారాస కుంభకోణానికి పాల్పడితే దర్యాప్తు చేయని కాంగ్రెస్ ఫైళ్లను తొక్కిపెట్టిందని ఆరోపించారు. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేము తింటామనేలా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. 140 కోట్ల భారతీయులే తన కుటుంబమన్న మోదీ వికసిత్ భారత్ వికసిత్ తెలంగాణ లక్ష్యాన్ని సాకారం చేస్తానని తెలిపారు. ఆదిలాబాద్లో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ది ప్రణాళికల్ని వివరిస్తూనే విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణకు పసుపు బోర్డు హామీని నెరవేర్చడంతో పాటు టెక్స్టైల్స్ పార్క్ ఇచ్చామని తెలిపారు. పత్తికి రికార్డు ధర వచ్చేలా చేశామని తెలిపారు. మోదీ గ్యారంటీ అంటే తప్పకుండా అమలయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఇవి ఎన్నికల సభలు కావని, దేశంలో అభివృద్ది ఉత్సవం జరుగుతోందని తెలిపారు. తెలంగాణను కూడా భాగస్వామ్యులు చేసేందుకు ఇక్కడికొచ్చినట్లు పేర్కొన్నారు. और मेरे कुछ साथी जो भांति भांति का एनालिसिस करते हैं, जरा समझो, ये चुनावी सभा नहीं है. चुनाव की तो अभी घोषणा भी नहीं हुई है. आज देश में विकास का जो उत्सव चल रहा है, उसमें मैं अपने तेलंगाना के भाई और बहनों के बीच ये विकास का उत्सव मनाने आया हूँ. मैं 15 दिन का हिसाब देता हूं, दे दूं आपको 15 दिन के ये काम आत्मनिर्भर भारत से विकसित भारत के निर्माण को और सशक्त कर रहे हैं. अरे चुनाव तो जब आएगा तब देखा जाएगा. मुझे तो देश को आगे बढ़ाना है. हम विकसित भारत विकसित तेलंगाना का लक्ष्य जरूर हासिल करेंगे. కాంగ్రెస్ భారస పార్టీల ముఖాలు వేరైనా వారసత్వ రాజకీయాలు అవినీతిలో రెండూ ఒక్కటేనని మోదీ విమర్శించారు. కాళేశ్వరంలో భారస చేసిన అవినీతిపై విచారణ చేయకుండా కాంగ్రెస్ సర్కారు దస్త్రాలు అణిచిపెట్టిందని విమర్శించారు. తెలంగాణకి లోక్ ఏ జాన్ చుకే హై కి పరివార్వాది పార్టీయో కే చెహరే అలగ్ హో సక్తే హై లేకిన్ చరిత్ర ఏక్ హీ హోతా హై. ఔర్ యే చరిత్ర క్యా హై? దో పక్కీ చీజే హై ఉన్కే చరిత్ర మే. एक झूठ, दूसरा लूट. तेलंगाना में जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बदलने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये. बीआरएस ने अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए. कांग्रेस की सरकार उस पर कार्रवाई करने के बजाय फाइलों को दबाकर बैठ गई. तुम भी भले, हम भी भले, तुमने खाया मैं खाऊंगा, यही करते हैं. साथियों, भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण में आकंठ डूबे इंडी गठबंधन के नेता बौखलाते जा रहे हैं. మోదీకి కుటుంబం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయని, 140 కోట్ల భారతీయులే తన కుటుంబమని వ్యాఖ్యానించారు. చిన్నతనంలో దేశ ప్రజల కోసం జీవించాలనే కలతో ఇంటిని విడిచిపెట్టారని, ఇదే తన సంకల్పమని స్పష్టం చేశారు. మేరా జీవన్ ఖులీ కితాబ్ జసా హై, మేరా కోయి నిజీ సపనా నహీ హోగా, ఆప్కే సపనే యహీ మేరా సంకల్ప హోగా. ఔర్ ఇస్లియే देश के कोटि कोटि लोग मुझे अपना मानते हैं. और इसलिए मैं कहता हूं, 140 करोड़ देशवासी यही मेरा परिवार है. मेरा भारत, मेरा परिवार, यही भावनाओं का विस्तार लेकर के मैं सपनों को संकल्प के साथ सिद्ध करने के लिए आपके लिए जी रहा हूं. आज पूरा देश एक सुर में कह रहा है, मैं हूं मोदी का परिवार, मैंने मोदी कुटुंबम. రానున్న రోజుల్లో దేశాన్ని అగ్రగామిగా తయారు చేయడమే లక్ష్యమని, ఇందుకు తెలంగాణ ప్రజల ప్రేమ ఆశీర్వాదం కావాలని మోదీ ప్రజల్ని కోరారు.